హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో మన ఎస్ఎస్సి జీడీ జాన్యువరి టెన్త్ షిఫ్ట్ వన్ లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి సో క్లియర్ గా చూసుకోండి మీరు నెక్స్ట్ డేస్ లో కానీ లేదా నెక్స్ట్ షిఫ్ట్స్ లోని ఎగ్జామ్ రాస్తున్నట్లయితే నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ లో క్వశ్చన్స్ పంపించండి మనం ఆ రోజు ఆ వీడియోలోని ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో ఓకే మనకి రీజనింగ్ చూసుకుంటే ఈజీగానే పేపర్ ఉంది అని క్లియర్గా తెలుస్తుంది అండి మనకి మిర్రర్ ఇమేజ్ నుంచి ఒక క్వశ్చన్ ఓపెన్ డైస్ డైస్ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్ నుంచి ఒక క్వశ్చన్ వెన్ డయాగ్రామ్ నుంచి ఒక క్వశ్చన్ బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ సిరీస్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ సిలాజిసమ్స్ కోడింగ్ అండ్ డీ నుంచి ఒక టూ క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ రావడం జరిగిందంట సో సీటింగ్ అరేంజ్మెంట్ లోని సర్క్యులర్ సీటింగ్ లోని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ లోపలికి ఫేస్ చేస్తూ క్వశ్చన్ అడిగారు అని తెలుస్తుంది మనకి అండ్ మనకి బ్లడ్ రిలేషన్స్ లో చూసుకుంటే ఒక క్వశ్చన్ వచ్చేసి చూడండి నార్మల్గా ఏంటి ఏ ప్లస్ బి అంటే ఏ ఈస్ సన్ ఆఫ్ బి అని అలా ఇస్తుంటారు కదా సింబల్స్ తోని ఏ ప్లస్ ఏ మల్టిప్లికేషన్ ఎట్ ద రేట్ సో అలా సింబల్స్ తో అడిగారు ఒక క్వశ్చన్ అని కూడా మనకు తెలుస్తుంది అండ్ ఈ డైస్ క్వశ్చన్ కూడా మనకి ఓపెన్ డైస్ అడిగారని కూడా మనకు తెలుస్తుంది అనమాట సో ఓకే కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఆ క్వశ్చన్స్ మనం క్లియర్ గా చూద్దాం ఈ ఫ్యాన్ ఈస్ కోడెడ్ యాజ్ ఎం జెడ్ యూ అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అంటున్నారు బట్ కొంతమంది అయితే రాలేదంటున్నారు బట్ మన దగ్గర అయితే క్వశ్చన్ ఉంది చూద్దామండి ఓకే సో ఈ ఫ్యాన్ ఈస్ కోడెడ్ యాజ్ ఎం జెడ్ యూ అండ్ రన్ ఆరియన్ ఈస్ కోడెడ్ యాజ్ ఎంఎఫ్ఐ వాట్ విల్ బి ది కోడ్ ఫర్ ఎం యూడి అంటున్నారు అండి చూడండి ఫ్యాన్ ఎఫ్ఏఎన్ ఫ్యాన్ కోడ్ వచ్చేసి ఎం జెడ్ అయితే అలాగే రన్ కోర్ రన్ కోడ్ వచ్చేసి ఆర్ యుఎన్ కోడ్ వచ్చేసి ఎంఎఫ్ఐ అయితే మడ్ కోడ్ ఏమవుతుంది ఎం డి కోడ్ ఏమవుతుంది అంటున్నారు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఎఫ్ నుంచి ఎం ఏ నుంచి జెడ్ ఎన్ నుంచి ఏ ఎన్ నుంచి యూ వచ్చి ఉండొచ్చు ఫస్ట్ మనం అలాగే థింక్ చేయాలి ఓకే సో ఇప్పుడు ఏ నుంచి జెడ్ రావడానికి ఛాన్స్ ఏముంది ఒకటి ప్లస్ వన్ చేయాలి అంటే ఇంకా సారీ మైనస్ వన్ చేయాలి మైనస్ వన్ చేస్తే వెనక్కి వెళ్తే జెడ్ వస్తుంది లేదా మనకు తెలిసి ఏంటి ఆల్ఫాబెట్ పెయిర్స్ అని ఉన్నాయి అవునా ఆల్ఫాబెట్ పెయిర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పెయిర్స్ ఏంటి పెయిర్స్ ఏకి జెడ్ బీకి వై సికి ఎక్స్ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం ఏజెడ్ అమెజాన్ బీవై బాయ్ అలాగే ఈ లాస్ట్ది ఫస్ట్ది లాస్ట్ది కాబట్టి ఇవి గుర్తుంటాయి బట్ మధ్యలో ఉన్నవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నిటికీ గుర్తుపెట్టుకోవచ్చండి అన్నిటికీ మనం షార్ట్ కట్ చెప్పాం కోడింగ్ డి కోడింగ్ మీరు వీడియో చూడొచ్చు మన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను మీకు లవ్ వన్ ఉందండి ఎల్కి ఓ ఓ కి ఎల్ అనమాట వికి ఈ కి వి ఫన్ ఫన్ కింద గుర్తుపెట్టుకుంటే ఎఫ్కి యు అనమాట అలాగే పీకే పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకుంటే పీకేకి పీకి కేకి పీ సో ఇలా మనం జిటి రోడ్ ఐఆర్ ఇన్ఫ్రారెడ్ సో ఐకేఆర్ ఆర్కేఐ ఆర్కే అనమాట ఇలా మనం ఆల్ఫాబెట్ పేర్స్ అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కోడింగ్ డీ కోడింగ్ లో సో ఇది ఆల్ఫాబెట్ పేరు అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు చూడండి ఎఫ్ కి ఏంటి ఆల్ఫాబెట్ పేరు ఎఫ్ యుఎన్ ఫన్ కి ఎఫ్ యు ఎఫ్ యూ అని చెప్పుకున్నామా అంటే ఏంటిది ఆపోజిట్ లో ఉంది యూ ఉంది కదా ఎన్కేఎం ఎన్ మ్యాన్ కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు అవునా అంటే ఆల్ఫాబెట్ పేరు ఉన్నాయి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేద్దాం యూకేఫ్ఎన్ ఎఫ్క్యూ యూకేఫ్ ఫన్ ఫన్ కింద గుర్తుపెట్టుకోవాలి మనం ఎఫ్యూ ఐఆర్ ఇన్ఫ్రాడ్ అని చెప్పాను ఇందాక ఎంఎన్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి ఎంఎన్ మ్యాన్ డిడబ్ల్యూ అండి డ్యూ డ్యూ కింద గుర్తుపెట్టుకోవాలి ఇందాలో చెప్పుకున్నాం ఫన్ యూకేఫ్ సో డబ్ల్యూఎఫ్ఎన్ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు ఎంయుడి కోడ్ ఏంటి డబ్ల్యూఎఫ్ఎన్ బట్ ఈ ఆల్ఫాబెట్ పేర్స్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటిని మనం గుర్తు పెట్టుకోవాల్సిందే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఓకే సిరీస్ ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ లో అడుగుతున్నారు క్లియర్గా చూడండి ఈజీ సిరీసే బట్ చూసిన వెంటనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలగాలన్నమాట ఎలా ఆన్సర్ చేస్తాం ఫస్ట్ చూద్దాం పెరిగింది తర్వాత తగ్గింది మళ్ళీ పెరిగింది మళ్ళీ తగ్గింది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది ఓకే సో దీన్ని టూ వేస్లో నార్మల్ నార్మల్గా చూస్తే మనకు అర్థం ఏంటి ఇక్కడ ఏం పెరిగింది ఎంత పెరిగింది ఫోర్టీన్ పెరిగింది ఎంత తగ్గింది త్రీ తగ్గింది మళ్ళీ ఇక్కడ ఏమైంది ఫోర్టీన్ పెరిగింది మళ్ళీ ఇక్కడ ఏమైంది ఈసారి టూ తగ్గింది మళ్ళీ ఇక్కడ ఏమవ్వాలి అప్పుడు ఫోర్టీన్ పెరగాలి ఇక్కడ ఇక్కడేమవ్వాలి వన్ తగ్గాలి చూద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫోర్టీన్ సెవెంటీ అయింది సెవెంటీలోంచి వన్ తీస్తే సిక్స్టీ నైన్ ఓకే క్లియర్గా చూస్తే ఓకే ఇలా కూడా వచ్చింది ఆన్సర్ అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇలా రాలేదనుకోండి మీకంటే ఫస్ట్ థింగ్ ఏదైనా స్ట్రైక్ అవ్వచ్చు మన మైండ్కి స్ట్రైక్ అయింది మనం ఫాస్ట్గా చూసుకోవాలి లేదు అంటే ఇంకా దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు చూడండి థర్టీ త్రీ నుంచి అంటే పెరిగి తగ్గినప్పుడు ఆల్టర్నేట్ నంబర్స్ చూసుకోవాలండి ఎప్పుడు కూడా చూడండి పెరిగింది మళ్ళీ తగ్గింది కదా మళ్ళీ తగ్గినప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్టర్నేట్గా కూడా ఏమైనా అవుతుందా అని చూసుకోవాలన్నమాట ఓకే సో ఇక్కడ ఏమైంది ప్లస్ లెవెన్ అయింది ఇక్కడ ఏమైంది ప్లస్ ట్వెల్వ్ అయింది ఇక్కడ ఏమైంది ప్లస్ థర్టీన్ అయింది చూద్దాం ఇక్కడ ఏమైంది ఇక్కడ ప్లస్ లెవెన్ అయింది ఏమైంది ప్లస్ ట్వెల్వ్ అవ్వాలి కదా అప్పుడు సో ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ సెవెంటీ సో ఎలా చూసినా సరే ఆన్సర్ ఏమొచ్చిందండి సెవెంటీనే వచ్చిందనమాట ఓకే సో ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూసుకోవాలన్నమాట మనం మనకి ఫస్ట్ మైండ్కి ఏదైతే స్ట్రైక్ అవుతుందో దాన్ని మనం చూసుకుంటాం నెక్స్ట్ ఓకే ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూస్తాం ఓకే ఈ ఇలాంటి సిరీస్ లో ఎలాంటి ఛాన్సెస్ అయినా ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఫైనల్గా అయితే ఒక ఆన్సర్ వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఆన్సర్స్ అయితే రావు ఎందుకంటే క్లియర్ ప్యాటర్న్ అనేది ఉండాలి మన ఇష్టం వచ్చినట్టు ప్లస్ మైనస్ వేసుకుంటూ వెళ్ళకూడదు ప్యాటర్న్ కనిపించాలన్నమాట ప్రాపర్ ప్యాటర్న్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థర్టీ ఫైవ్ ఈస్ టు సిక్స్ డబుల్ ఈస్ టు సిక్స్టీ త్రీ ఈస్ టు క్వశ్చన్ మార్క్ అంటున్నారు సో క్లియర్ గా ఏం చెప్తున్నారంటే దీనికి దీనికి రిలేషన్ దీనికి దీనికి కూడా ఉంది అని చెప్తున్నారండి అలా అయితే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు క్లియర్గా చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చు ఎందుకు థర్టీ ఫైవ్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది సిక్స్ స్క్వేర్ ఎంత థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్లోంచి వన్ తీస్తే థర్ థర్టీ ఫైవ్ వచ్చింది రైట్ సో క్లియర్గా సిక్స్టీ త్రీ ఉంది అంటే సిక్స్టీ ఫోర్లోంచి వన్ తీస్తే సిక్స్టీ త్రీ వస్తుందా సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ స్క్వేరా సో అంటే ఇక్కడ ఏం రావాలి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎయిట్ రావాలి చూడండి ఎప్పుడూ కూడా రీజనింగ్ లో స్క్వేర్స్ క్యూబ్స్ ఈ నెంబర్ సిరీస్ లో కావచ్చు లేదా నెంబర్ అనాలజీ లో కావచ్చు ఎందులోనైనా సరే స్క్వేర్స్ క్యూబ్స్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట స్క్వేర్ కి మనకు పక్క ఆల్రెడీ ఇక్కడ సిక్స్ కనిపిస్తుంది సిక్స్ స్క్వేర్ పక్కన నెంబర్ ఉంది సో ఎయిట్ స్క్వేర్ పక్కన నెంబర్ ఉండాలంటే ఇక్కడ ఎయిట్ ఉండాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఓకే సో ఇక్కడ క్లియర్గా చూడండి స్క్వేర్స్ క్యూబ్స్ మనం ఫస్ట్ చూసుకోవాలని చెప్పాను ఓకే ఇది ఒకటే కనిపిస్తుంది ఇంకేమున్నాయి స్క్వేర్స్ క్యూబ్స్ దగ్గరలో ఏం లేవు సో సింపుల్గా ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా నెంబర్ సిరీస్లో ఏం చేయాలంటే డిఫరెన్స్ చూసుకోవాలి డిఫరెన్స్ ఎంత ఇక్కడ లెవెన్ ఉంది ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది ట్వెల్వ్ ఉంది ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది థర్టీన్ ఉంది నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుంది ఫోర్టీన్ అవుతుంది అంటే నైంటీ వన్ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి ఇందులో ఇప్పుడు ఏంటి ఇప్పుడు చూడండి ఇది ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది చూడండి ఎంత పెరిగిపోయింది ఫైవ్ థౌజండ్కి వెళ్ళిపోయింది క్లియర్గా ఎప్పుడైతే ఒక సిరీస్లో మనం ఎంత ఇంక్రీస్ చూస్తామో ఇప్పుడు చూడండి లాస్ట్కి ఫైవ్ థౌసండ్ త్రీ ఫార్టీ సిక్స్కి వెళ్ళిపోయింది టూ నుంచి స్టార్ట్ అయ్యి పెరుగుతూ 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 ఫైవ్ థౌజండ్ త్రీ ఫార్టీ సిక్స్కి వెళ్ళిపోయిందంటే క్లియర్గా ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు ఏం చెప్పచ్చు అంటే మల్టిప్లికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పచ్చండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ జరుగుతుంది అని మనం చెప్పచ్చు ఓకే మల్టీప్లికేషన్ జరుగుతుంది అని మనం ఒకటి కన్క్లూషన్కి వచ్చాము కదా ఇప్పుడు ఇక్కడ ఏమవుతూ ఉంటుంది అయితే టూ నుంచి త్రీకి ఇంటూ వన్ అంతే కదా ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ వన్ అవ్వచ్చు లేదా ఇంటూ టూ మైనస్ వన్ అవ్వచ్చు ఓకే కానీ ఇక్కడ సబ్ట్రాక్షన్ అవ్వడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది ఇది ఇది ఎలా రాసుకోవచ్చు ఇంటూ త్రీ ప్లస్ వన్ రాసుకోవచ్చు లేదా ఇంటూ టూ ప్లస్ ఫోర్ రాసుకోవచ్చు లేదా ఇంటూ ఫోర్ మైనస్ టూ రాసుకోవచ్చు ఒకసారి ఫాస్ట్గా చూద్దాం దీని రావడానికి ఏంటి ఇంటూ ఫోర్ మైనస్ వన్ కానీ ఇంటూ త్రీ ప్లస్ నైన్ కానీ ఓకే ఇప్పుడు దీని దీని దగ్గర అబ్జర్వ్ చేయండి ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ ఇక్కడ ఏం కనిపిస్తుంది క్లియర్గా ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ టూ మైనస్ వన్ ఇంటూ ఫోర్ మైనస్ టూ ఇంటూ ఫోర్ మైనస్ వన్ అసలు ప్రాపర్గా ఏం ప్యాటర్న్ ఫాలో అవుతుందో మైనస్ది ఏమీ ఫాలో అవ్వట్లేదు ప్లస్ది ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ టూ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ నైన్ సో అంటే ఫస్ట్ ఇంటూ వన్ చేశారు ప్లస్ వన్ చేశారు ఇంటూ టూ చేసి ప్లస్ టూ స్క్వేర్ చేశారు ఇంటూ త్రీ చేసి ప్లస్ త్రీ స్క్వేర్ చేశారు అంటే ఇంటూ వన్ ప్లస్ వన్ స్క్వేర్ అని మనం అనుకోవచ్చా సో సింపుల్ గా చెప్పాలి అంటే ఇంటూ వన్ ప్లస్ వన్ స్క్వేర్ ఇంటూ టూ ప్లస్ టూ స్క్వేర్ ఇంటూ త్రీ ప్లస్ త్రీ స్క్వేర్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ అవుతుందా లేదా ఫాస్ట్ గా చూద్దాం ఫోర్ నైన్ థర్టీ సిక్స్ ఫోర్ త్రీ ట్వెల్వ్ థర్టీన్ ప్లస్ సిక్స్టీన్ సారీ ఫోర్ నైన్ థర్టీ సిక్స్ సిక్స్ త్రీ ఫోర్ త్రీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అండి వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీన్ అంత వన్ హండ్రెడ్ సెవెంటీ టూ సరిపోయిందా అండి సరిపోయింది సో ఆటోమేటిక్గా ఏం తెలుసు ఇంటూ ఫైవ్ ప్లస్ ఫైవ్ స్క్వేర్కి ఈ ఆన్సర్ వస్తుంది వన్ సెవెంటీ టూకి ఇంటూ ఫైవ్ చేయాలి వన్ సెవెంటీ టూ ఇంటూ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు వన్ సెవెంటీ టూ ఇంటూ ఫైవ్ ఎంత అండి వన్ సెవెంటీ ఇంటూ ఫైవ్ వచ్చేసి ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ అంటే ఎయిట్ ఫిఫ్టీ ఇది ఒక టెన్ ఎయిట్ సిక్స్టీ ఓకేనండి సో ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఆన్సర్ అవుతుంది క్లియర్గా చూసుకోండి నేను అందుకనే డైరెక్ట్గా ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ టూ ప్లస్ ఫోర్ అని చెప్పేయచ్చు బట్ అది ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్లో అది వెంటనే స్ట్రైక్ అవ్వాలి కదా స్ట్రైక్ అవ్వాలంటే ఉన్న ఛాన్సెస్ అన్నీ మనం వేసుకోవాలి వేసుకున్నప్పుడు అప్పుడు ఓకే ఈ ప్యాటర్న్ ఉండాలి ఇందాక చెప్పుకున్నాం కదా ప్యాటర్న్ కనిపించాలి అది మనం చూడాల్సింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎయిటీస్ టు ఎయిటీ వన్ డబల్ టు సిక్స్టీ ఫోర్ ఇస్ టు వన్ క్లియర్గా చూసుకోండి దీనికి దీనికి ఉన్న రిలేషన్ దీనికి దీనికి ఉంటుంది క్లియర్గా దీనికి చాలా ఆన్సర్స్ ఉన్నాయని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఇది చూడండి ఇదేంటి ఎయిట్ అంటే టూ క్యూబ్ ఇదేంటి త్రీ పవర్ ఫోర్ టూ క్యూబ్ త్రీ పవర్ ఫోర్ అంటే ఇదేంటి ఫోర్ క్యూబ్ అప్పుడు ఫైవ్ పవర్ ఫోర్ ఆన్సర్ అవుతుంది లేదు అంటే దీనికి ప్లస్ వన్ చేస్తే దాని స్క్వేర్ చేస్తే ఎయిటీ వన్ వస్తుందా దీదేంటి నైన్ స్క్వేర్ ఇక్కడ ఎయిట్ ఉంది ఎయిట్ని ఎయిట్ అంటే ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ అవుతుంది సో సిక్స్టీ ఫోర్ నల ఎస్డీస్ చేసుకొని సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ అనుకోవచ్చు దీన్ని సో ఇలా కొన్ని ఆన్సర్స్ వస్తాయండి బట్ ఇక్కడ ఏంటి మనకు ఆప్షన్స్ చూసుకొని ఏది రైట్ ఆన్సర్ అనేది మనం టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అయితే కొంతమంది వచ్చిందన్నారు కొంతమంది అసలు రాలేదన్నారు బట్ ఎందుకైనా మంచిదని ఈ క్వశ్చన్ని మనం తీసుకొని చెప్పడం అనమాట ఓకే ఒక క్లాస్లో ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు అంటున్నారు ఒక క్లాస్లో ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉంటే ఏ ర్యాంక్ వచ్చేసి పై నుంచి ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉందంట పై నుంచి ఫిఫ్టీన్త్ ర్యాంక్ అంట అలా అయితే కింద నుంచి ఏ ర్యాంక్ అంటున్నారు ఇప్పుడు పై నుంచి ఫిఫ్టీన్త్ ర్యాంక్ అంటే కింద ఇంకెంతమంది ఉంటారండి టోటల్ ఫిఫ్టీ మెంబర్స్లో థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారా కిందన ఫిఫ్టీన్త్ ర్యాంక్లో ఉన్నప్పుడు కిందన ఇంకా థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అంటే కింద నుంచి కౌంట్ చేస్తే ఏ కిందన థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఏ ఎన్నో వాడు అవుతాడు కింద నుంచి కౌంట్ చేస్తే థర్టీ సిక్స్త్ అవుతాడు సో కింద నుంచి ఫ్రమ్ ద బాటమ్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ అని చెప్పొచ్చు లేదు దీని సింపుల్ ఫార్ములా కింద వేసుకుందాం అనుకుంటే ఏం చేయొచ్చు టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు పై నుంచి ర్యాంక్ అలాగే బాటమ్ నుంచి ర్యాంక్ మైనస్ వన్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు ఇలా ఫార్ములా నుంచి అయినా తీసుకొని చేయొచ్చండి ఎలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు బట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఎందుకు మనం మైనస్ వన్ చేస్తున్నాం ఇక్కడ అది ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఓకే గైస్ తప్పకుండా మీరు కనుక నెక్స్ట్ డేస్లో కానీ నెక్స్ట్ షిఫ్ట్స్లో కానీ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే కంపల్సరిగా నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అనే ఈ నెంబర్కి వాట్సాప్లో ఆ క్వశ్చన్స్ పంపించండి ఓకే అండ్ త్వరగా పంపించడానికి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే పంపించడానికి ట్రై చేయండి ఓకేనండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ ఏ స్టే బబ్బాయ్